చూడండి కూరగాయలు మళ్ళీ మన తోటలో ఎలా వచ్చేయో కొమ్మ కొమ్మకు కాయలు గుత్తులు గుత్తులుగా చిక్కుడుగాయలు అలాగే ఆనంకాయలు ఎక్కడ చూసినా కూరగాయలే ఎన్ని రకాల కూరగాయలో ఏ చెట్టుకు చూడు వంకాయలు కనిపిస్తున్నాయా అలాగే ఎక్కడ చూడు టమాటాలు ఇంకా గుత్తులు గుత్తులుగా గోకర్కాయ కొమ్మ కొమ్మకు బెండకాయలు గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి చూడండి ఎట్లొచ్చినయో చెర్రీ మిర్చి అలాగే పుల్ల పుల్లని కమ్మ కమ్మని గోంగూర ఇప్పుడు ఇవన్నీ తెంపేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు మళ్ళీ నా తోటలో చాలా రకాల కూరగాయలు తెంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంత పంట నాకు రావడానికి దాని వెనకల ఎంత కష్టం ఉందో మీ అందరికీ తెలుసు మిద్దె తోటలు చేసుకునే ప్రతి ఒక్కరికి తెలుసు ఇంత పంట రావాలంటే మనము మొక్కలకు తీసుకోవాల్సిన జాగృతలు ఏంటివో నేను అలా జాగృతలు తీసుకుంటున్న కాబట్టే నాకు ఇంత పంట వస్తుంది మరి ఇప్పుడు ఆ పంట ఏందో మనం తెంపేసుకుందాం చూడండి మళ్ళీ బీరకాయలు ఎన్ని వచ్చినాయో ఇప్పుడు ఈ బీరకాయలు అలాగే కాకరకాయలు తెంపేసుకుందాం తెల్ల కాకరకాయలు చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడికిట చూడండి ఎంత పొడుగు వచ్చిందో కాకరకాయ ఇక ఈ గ్రీన్ వి తెల్లయి అన్ని తెంపుకుంటూ పోదాం ఇక్కడ ఇట చిటి చిటి కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇగో తెంపకపోతే పండ్లు అయితే చూడండి ఇగో ఈ పండ్లు ఇవి విత్తనానికి వదులుకోవచ్చు ఇక చూడండి రెండు విత్తనాలు ఉన్నాయి మనకు లోపల కుండి కనిపియవన్నమాట ఇక్కడ పొడుగు బీరకాయ ఒకటి ఉంది తెంపేసుకుందాం ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది తెంపేసుకుందాం ఇక్కడ ఇట నాటు బీరకాయలు ఒక రెండు మూడు ఉన్నవి ఇవేమో చిన్న ఉన్నవి ఇక్కడ ఒకటి ఎంత ఫ్రెష్ కాకరకాయలు బీరకాయలు మనం ఇప్పుడు తెంపేసుకున్నామో చూడండి ఎంత ఇంత పొడు వచ్చినాయో ఇప్పుడు వంకాయలు తెంపేసుకుందాం వంకాయలు చూడండి ఎంత ఇంత పొడు వచ్చినాయో ఇప్పుడు వంకాయలు గిట మస్తు ఎల్తాయండి ఇవన్నీ ఇప్పుడు తెంపేసుకుందాం వంకాయలు చాలా రకాలు ఉండే నా దగ్గర ఎందుకని చెప్పి అన్ని తీసేసుకున్నా ఒక మూడు నాలుగు మొక్కలు ఉంటే చాలు మనకు వంకాయ మొక్కలు మస్తు వస్తాయి అన్నమాట అంటే ఈజీ పంట వంకాయ పంట అందుకనే నేనైతే ఈ తెల్ల వంకాయలు ఒక ఐదు కుండీలలో నల్ల పొడు వంకాయలు ఒక ఐదు కుండీలలో ఉంచుకున్నా కదమ మొక్కలన్నీ తీసేసిన అన్నమాట ఇవైనా నాకు వారానికి హాఫ్ కేజీకి ఎక్కువే వస్తాయి ఈ వంకాయలు విత్తనాలు గిట చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఎందుకని చెప్పి వేయట్లేదు చూడండి ఎన్ని వచ్చినాయో ఇవేమో పొడుగు వంకాయలు నల్లయి ఇలా ఒక్క మొక్క ఉంటే చాలండి ఇక చూడండి ఈ మొక్క ఎంత పెద్దగా ఉందో దీనికైతే భలే కాసినాయి
ఎన్ని సార్లు తెంపినో మీరే చూసిర్రు. ఇగో ఇప్పుడైనా నిండా పూత ఎలా ఉందో చూడండి. ఇలాంటి రెండు మొక్కలు ఉన్న చాలు. ఇప్పుడు టమాటాలు తెంపేసుకుందాం. టమాటాలు అయితే చాలానే వస్తున్నాయి, కాకపోతే సైజే చిన్న సైజ్ ఉంది. ఇవి కిచెన్ వేస్ట్లో వచ్చిన నార్తో పెట్టుకున్న కాబట్టి చిన్న సైజ్ వచ్చింది. ఇంకా ఈ టమాటాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా నాటుకుంటా. ఇవి చిన్నయే కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మనం పప్పులో వేసుకున్న టమాటా పచ్చడి చేసుకున్న రుచి అయితే చాలా బాగుంది. మస్తు కాసినాయి, కాకపోతే సైజ్ అనేదే చిన్నగా ఉందన్నమాట. ఇగో ఈ చెట్టుకు చూడండి నిండెట్లా కాసినాయో. చెప్తున్నా కదా వీటి రుచి భలే ఉంది. చూడండి ఇట్లా ఈజీగా మన తోటలో మనము ఎలా పండించుకుంటున్నామో. మస్తు సంతోషంగా ఉంది ఇలా మన తోటలో మనం కూరగాయలు తెంపుతుంటే. ఇవన్నీ టమాటా ముక్కలే చూడండి, చెట్టుకు 7-8 కాయలు ఎక్కడ పోవు. ఇగో గుత్తులు గుత్తులుగా ఎట్లా కాసినాయో చూడండి టమాటాలు. చూడండి 1/2 కేజీకి ఎక్కువే వచ్చినాయి, సరిపోవా మనకి ఇవి. మస్తు అవుతాయి కదా, ఇలా 1/2 కేజీకి వచ్చినా చాలు. ఇప్పుడు గోకరకాయ తెంపుకుందాం. గోకరకాయ అయితే 5-6 సార్లు తెంపేసుకున్నా, కాకపోతే ఇప్పుడు తగ్గిపోయింది. ఒక్కొక్క మొక్కకు 2-3 కాయలే ఉన్నాయి. ఇక ఈసారి తెంపేసుకొని మొత్తం తీసేసుకోవాలి మొక్కలు. ఎందుకంటే ఇప్పుడు గోకరకాయ కాపు అనేది తగ్గింది, ఇంకా ఉంచినా లాభం లేదు, అంటే కాయలు అనేటివి రావు. ఏదో ఒక్క మొక్కకు 1-2 కాయలు వస్తాయి. అందుకని చెప్పి ఈ గోకర మొక్కలన్నీ తీసేసుకొని మళ్ళీ బీర్నీస్ కానీ, క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పటికే తగ్గిపోయింది చూడండి, ఇంతకుముందు తెంపిన 7 ఉంది, 1-2 ఉంది, మొక్కలన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఇంకో అలాంటి చెట్లన్నీ పీకేసుకోవాలి, వాటి కాయలు లేవు చూడండి, పూత లేదు కాయ లేదు, ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. నేను ఎంబడెంబడే అలాంటివన్నీ తీసి పడేస్తుంటానమాట, ఎందుకంటే వేరే మొక్కలకు గాలి అనేది తగులుతుంది. అలాంటివి అసలు ఉంచుకోవద్దు. ఏదైనా కాపు కాసి అయిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసేసుకోవాలి. ఈ మిర్చి మొక్కలు చూడండి, నేను ఎండాకాలంలో మిరపకాయలు ఎండ కోసిన కదా గిన్నెకి పొడి పట్టిద్దామని విత్తనాలు చల్లిన, అవి ఇట్లా మొలిసి ఇలా మొక్కలు పెరిగినాయి చూడండి. నిండా పూత కాపు గిట ఎలా వచ్చిందో.
నేను ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ విత్తనాలు అనేది వేసుకుంటానమాట. టైము ఏది చూడను, ఖాళీ ఉందా లేదా చూస్తా. వాటి టైం వచ్చినప్పుడు అవి మొలుస్తాయి, వాటి జాగ్రత్తలు తీసుకుంటా. అలా తీసుకుంటేనే మనకి ఇలా పంట అనేది వస్తుంది. చూడండి, గోకరకాయలు అయితే లేని లేవు, ఇవి తీసేసుకున్నాం కదా, ఇక మొత్తం కాయనే లేకుండా పోతుంది. అందుకనే ఈ తెంపుకున్న తర్వాత మొత్తం ఈ మొక్కలన్నీ తీసేస్తా. నేను చాలా వేసుకున్నా కాబట్టే నాకు ఇంత మాత్రమన్నా వచ్చింది ఈ గోకరకాయ. చూడండి, అన్ని ఎర్రగా అయిపోయినాయి. గోకరకాయ గిట చూడండి ఎంత వచ్చిందో, ఇది గిట హాఫ్ కేజీ అంతా వచ్చింది చూడండి. ఇప్పుడు బెండకాయలు దంపేసుకుందాం. బెండకాయలు అయితే ఇప్పుడు లేవు, ఒక రెండో మూడో వస్తాయి అంతే. ఎందుకంటే ఇవి మూడు రోజులకు ఒకసారి తెంపుతుండాలి, అందుకని చెప్పి నేను తెంపుతూనే ఉంటా. తెంపకపోతే ముదిరిపోతాయి, మీకు అందరికి తెలుసు. మొక్కలైతే నా ఎత్తు అయినాయి చూడండి, ఎంత ఇంత పెద్దగా అయినాయో. కాయ గిట సైజు భలే పొడుగ్గా వస్తుంది బెండకాయలు. మూడు రోజులకు ఒకసారి దంపుకుంటేనే బెండకాయలు. ఇప్పుడు పచ్చిమిర్చి దంపుకుందాం. చూడండి పచ్చిమిర్చి ఎట్లున్నాయో. ఇప్పుడు పచ్చిమిర్చిలో నా దగ్గర ఇంచుమించు 6-7 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మీకు తెంపుతుంటే కనిపిస్తుంది చూడండి. అన్నీ కారం మిర్చి, మళ్ళీ కాకపోతే సన్న మిర్చి, లావు మిర్చి, బజ్జి మిర్చి, బుల్లెట్ మిర్చి, ఇలా రకరకాల మిర్చీలు మన తోటలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. చూడండి ఎట్లొచ్చినాయో. ఇవి బజ్జి మిర్చి, ఆయిల్ డబ్బాలో పెట్టుకున్నా. ఇది గిట విత్తనమే చల్లిన, మూడు బజ్జి మిర్చీలు వచ్చినాయి చూడండి, చిన్న ఆయిల్ డబ్బాలో. ఈ మూడు మిర్చీలు ఏం చేసుకుంటాం చెప్పండి. ఆరన్న వస్తే నేను మా పంతులు బజ్జీలు వేసుకునేవాళ్ళం. చిన్న చిన్న డబ్బాలలో చూడండి ఎట్లా పెట్టుకున్నా. ఈ వర్షాకాలము ఈజీగా వస్తాయి మిరపకాయలు. ఇది ఒక రకం, ఇంతకుముందు నేను 2 రకాలు చూపించినా కదా, ఇది 3 రకం. ఇవి గిట మస్తు కారంగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో మిరప చెట్లకి ఎలాంటి రోగం అనేది రాదు. చలికాలంలో లేదంటే ఎండాకాలంలో ముడత రోగం వస్తుంది, వర్షాకాలంలో అలా కాదు. ఆరోగ్యంగా మంచి పంట వస్తుంది. చూస్తురు మీరు, నాకు వారానికి ఇంచుమించు 1/2 కేజీకి ఎక్కువే వస్తాయి మిర్చి. ఇప్పుడైతే కేజీ వస్తాయి తెంపుతే, కానీ నేను ఓపి తెంపను, ఏదో మీద మీద అక్కడక్కడ తెంపుతుంటానమాట. చూడండి సన్నం ఉంటాయి, కనిపించవు. ఓపి నిదానంగా తెంపుతుండాలి ఈ పచ్చిమిరపకాయలను.
సైజ్ అనేది సన్నముంటుందన్నమాట, అందుకని ఓపి తెంపలేము. ఇదొక రకం మిర్చి, ఇవి సన్నము గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి. కానీ ఈ మిరపకాయలు తెంపలేక యాస్ట్ వస్తుంది. చూడండి ఈ కలర్లో ఉంటాయి. ఇవి ఇంకో రకము, అంటే ఇప్పుడు ఐదు రకాలు చూడండి. ఈ కాయతో ఐదు రకాలు. ఇవి లావుగా పొట్టిగా గట్టిగా ఉంటాయి అన్నమాట. కానీ ఇవి గిట భలే కారం ఉంటాయి. నా తోటలో కారం తప్ప వేరేటివి లేవు. ఈ మొక్క గిట భలేగా ఆసింది, ఎన్నిసార్లు తెంపినో. ఇగో ఇది ఇంకొక రకం. ఇది ఆకు ఎంత సైజు ఉంటుందో కాయ అంత సైజు ఉంటుంది. ఇది తెంపాలంటే ఇంకా బెజారు, అసలు తెంపలేనే తెంపలేము. మనకెక్కడ లేనప్పుడు మాత్రమే ఈ మొక్కకు తెంపుతా. ఇప్పుడు మీకు చూపించాలని చెప్పి తెంపుతున్నా ఇన్ని రకాలు మా తోటలో మిర్చి ఉన్నాయని. ఇవి సన్నం ఉంటాయి, మరీ పొట్టిగా ఉంటాయి. చూసురు కదా మన తోటలో ఎన్ని రకాల మిరపకాయలు ఉన్నాయో. ఇది ఇంకొక రకం చూడండి. కానీ భలే ఉన్నాయండి. ఇప్పుడైతే కేజీకి ఎక్కువ వస్తాయి. కానీ అవన్నీ దింపుకోవాలంటే ఖచ్చితంగా అర్ధగంటకి ఎక్కువ పడుతుంది. మన వీడియో మొత్తం అర్ధగంట ఉంటే చాలు. కానీ మిర్చికి అర్ధగంట దింపితే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అందుకనే కొన్ని దింపుకుంటా. చూడండి బుట్టి నిండింది. చూసిరు కదా ఎన్ని దింపినో. ఇవి బుల్లెట్ మిర్చి చూడండి, మొక్క నిండా ఇరగగాసినాయి, మస్తున్నాయి కదా. ఇది పాత మొక్క. ఈ పాత మొక్కను అలానే వదిలేసిన, ఇలా పిచ్చిగా కాసిందనమాట. మళ్ళీ విత్తనాలు గిట వేసుకున్నా మొక్కలు చిన్న చిన్న ఉన్నవి. ఇప్పుడు బుల్లెట్ మిర్చి నారు నాటినా, అలాగే ప్రియా పచ్చడిల మిర్చి నారు నాటినా, సూర్యముఖి మిర్చి నాటినా, అవన్నీ ఇప్పుడు చిన్న సైజులో ఉన్నాయి మొక్కలు. పోయినసారి ఇవి తెంపకుండా అన్ని విత్తనాలకే వదిలి ఫ్రెండ్స్కి అందరికీ పంపించిన, ఇంకా ఈసారి అయితే కొన్ని కొన్ని తెంపుకుందాం. చూడండి రేగ్గాయల్లాక ఎట్లున్నాయో. ఇవి తెంపడం గిట బెజారే అనుకుంటా, కానీ ఇవి గిట భలే కారం ఉంటాయి. భలే అంటే భలే చాలా కారం ఉంటాయి. తెంపలేకపోతున్నా చూడండి, మొక్క నిండు ఉన్నాయి. కింది భాగంలో అయితే ఇంకా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. అవి విత్తనాలకు వదులుకుందాం. మళ్ళీ మన ఫ్రెండ్స్ అంతా అడుగుతుంటారు కదా తలా రెండు పంపిస్తే, వాళ్ళు గిట వాళ్ళ ఫ్రెండ్స్కి తలా రెండు పంపించుకుంటారు. చూడండి మనం విత్తనాలు గిట ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటే కొనకుండా ఉంటాం చూడండి. నా దగ్గర ఉన్నాయి, నువ్వు నీ దగ్గర ఉన్నాయి, నేను అలా పంపించుకోవాలి. మనం పంపిస్తే మనకి ఇంకెవరైనా పంపిస్తారు. చూడండి కొన్ని దింపుకున్నా ఇంకా నాకు ఓపిక లేదు. ఇక్కడ రెండు నిమ్మకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. చిన్న చిన్న ఉన్నాయి చూడండి నిమ్మకాయలు, పెద్ద సైజు రావట్లేదు. ఇక్కడ ఉన్నాయి రెండు మూడు, కానీ ఇవి కొంచెం ఇంకా పండ్లు కాలేవన్నమాట. ఇప్పుడు చిక్కుడుగాయలు తెంపుకుందాం. చిక్కుడుగాయలు గిట ఒక హాఫ్ కేజీ ఎంత వస్తుంది ఈరోజు. ఇది గిట ఐదారు సార్లు అయితే తెంపబట్టి ఇప్పుడైతే పూత లేదు, ఏం లేదు. మళ్ళీ నిండా పూత రావాలంటే లక్ష్మీ పోషక్ స్ప్రే చేసుకోవాలి.
ఇంకా ఈ కూరగాయలన్నీ దంపినాక కొంచెం ఎండలాగెళ్తే స్ప్రే చేసుకుంటా. చూడండి అన్ని తీగలు ఎట్లా వాక్కపోయినాయో, దొండ తీగ, బీర తీగ, ఆనంద్ తీగ, చిక్కుడు తీగ ఇన్ని వాకినాయి చూడండి. ఆ తీగలలో అక్కడక్కడ చిక్కుడు కాయలు. ఇప్పుడైతే చిక్కుడు పూత అయితే లేదు. అన్నీ నాలుగైదు సార్లు ఆయగా తెంపబట్టి ఇగో ఇక్కడ బీరకాయ మర్చిపోయినా చూడండి. చిక్కుడుకాయ తెంప నీకు వస్తే మనకు కనిపిస్తుంది. అల్లుకుపోయినాయి ఎక్కడి అక్కడ తీగలు, కాకర తీగలు, చిక్కుడు తీగలు, ఆనంకాయ తీగలు, బీరకాయ తీగలు. మళ్ళీ చెట్టు చిక్కుడు నాటుకున్న నేను, ఎందుకంటే కొంచెం ఇది రాకపోతే మళ్ళీ అవి వస్తాయని చెప్పి చెట్టు చిక్కుడు గిట ఒక 10-15 విత్తనాలు నాటుకున్నా. ఎప్పుడు ఒక రకం కూరగాయ మనకు ఉండాలి కదా, అవి గిట పూతల మీద ఉన్నవి అంటే అది తీగ వారదు కదా, తీగ వారేటి మాత్రమే ఇటు సైడ్ ఉన్నాయన్నమాట. చిక్కుడుగాయ లేదే అనుకున్నా, ఇంచుమించు ఇది గిట 1/2 కేజీ అంతా వచ్చింది. ఓపి వెతికితే తోటలో కనిపిస్తూనే ఉంటాయి కూరగాయలు. నాకు ఓపిక ఉండదు కదా, మీద మీద తిరుగుతుంటా. చూడండి అట్లా వెతుక్కోవాలి, 1/2 కేజీ అంత వచ్చింది చూడండి. ఇంకా చూస్తుంటే కనిపిస్తూనే ఉంటుంది. చూసిరు కదా 1/2 కేజీ వచ్చింది, సరిపోతుంది కదా. ఇప్పుడు మందార గోంగూర దింపుకుందాము. మనం మంచిగా పచ్చిమిర్చి దింపుకున్నాం కదా ఇప్పటిదాకా, ఆ పచ్చిమిర్చి ఈ గోంగూరతోటి మంచిగా కూర వండుకుందాం. చెప్పిన కదా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా భలే ఉంటుందని. నాకు ఇష్టమైంది ఈ గోంగూర, అందుకే నేను గోంగూర ఎవరికి ఇయ్యను, వచ్చినప్పుడల్లా మేమే వండుకొని తింటాం. ఎక్కువ లేవులేండి, ఒక 4-5 మొక్కలు ఉన్నాయి మాకు సరిపోతుంది. కానీ తెంపిన కొద్దీ చిగురులు వస్తుంటాయండి ఈ ఆకుకూర. ఇక్కడ గిట ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇలా 2 మొక్కలు ఉంటే చాలు మన కూరకు సరిపోతుంది. ఇప్పుడు ఈ చెట్టుకే ఎంత వెళ్తుందో చూడండి. కానీ భలే టేస్ట్ ఉంటుంది ఈ మందార గోంగూర అయితే. ఇప్పుడు అన్ని కూరగాయలు దంపిన తర్వాత మళ్ళీ మంచిగా ఎరువులు ఇచ్చుకొని మళ్ళీ ఏదో మళ్ళీ పూత కాపు రావడానికి స్ప్రే చేసినామనుకో మంచి పంట వస్తుంది. ఇలా వదిలేస్తే తక్కువ వస్తుంది. చూడండి గోంగూర ఎంత బాగుందో. ఇంకొంచెం దింపుకుందాం, సరిపోదు కదా, అయినా ఉంది కదా, అదంతా దింపేసుకుందాం. ఓపుతలేదు పానం తెంపడానికి.
రోజు గంట సేపు గార్డెన్ లో పని ఖచ్చితంగా చేసుకోవాలండి. మనకేం పని ఉంటుంది గార్డెన్ లో అనుకుంటాం కానీ మస్తు పని ఉంటుంది. చూడండి ఎన్ని రకాల కూరగాయలు మనం ఇప్పుడు తెంపుకున్నామో, గంట సేపు అయింది చూడండి తెంపబట్టి. ఎన్ని రకాల కూరగాయలు తెంపినామో చూడండి. ఒక షాప్ లాగా ఉంది కదా ఇదంతా, షాప్లో గిట్టే ఇన్ని కూరగాయలు తెచ్చుకోము మనం. టమాటాలు, గోకరకాయ, దొండకాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయ, బుల్లెట్ మిర్చి, అలాగే నిమ్మకాయలు, కొన్ని బెండకాయలు, ఇంకా మందార గోంగూర, వంకాయలు. చూసిరు కదండి మరి నా హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా, బాయ్.